हाय वेलकम टू रवलीस व्लॉग्स नेनु एम रेसिपी चूपिस्तुन्नानंटे बंगाल तुंपतो बज्जी एला चेसुकोवालो चूपिस्तानु। मुंदुगा राउंड गा उन्न रेंडु बंगाल दुंपलु तीसुकोनी वाटी पील रिमूव चेसी क्लीन चेसी पक्कन पेट्टुकोवाली। तर्वात नेनु वीडियोलो चूपिस्तुन्नट्टुगा सन्नगा स्लाइसेस गा कट चेसुकोवाली। तर्वात ओक बौल तीसुकोनी अंदुलो वाटर पोसी आ स्लाइसेस नी वाटर लो डिप चेसी పైకి తీయాలి। ఎందుకు డిప్ చేయాలంటే ఇప్పుడు ఆలు అనేది మన వల్ల క్లీన్ చేయడం వల్ల స్లైసెస్ కలర్ అనేది చేంజ్ అవదు, అందుకని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। మీరు కూడా ఒకసారి ఇలా ఆలు బజ్జీ రెసిపీ ట్రై చేయండి, ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు। తర్వాత ఒక బౌల్ తీసుకొని జల్లించిన శనగపిండి ఒక కప్పు వేసుకోవాలి। ఉండలు లేకుండా చూసుకోవాలి శనగపిండి। తర్వాత ఒక పావు కప్పు వరిపిండి వేసుకోవాలి, వరిపిండి కూడా జల్లించి వేసుకోవాలి। అలా వేసుకున్న తర్వాత వామ్ అనేది కొంచెం క్రష్ చేసి వేసుకోవాలి, ఒక స్పూన్ సరిపోతుంది। వామ్ ఎందుకంటే డైజెస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న అవి సాల్వ్ అవుతాయి, త్వరగా శనగపిండి అనేది జీర్ణం అవుతుంది। రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి। తర్వాత ఒక చిటికెడు వంట సోడా వేసుకోవాలి। తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి, ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి। తర్వాత లైట్ గా క్రష్ చేసిన కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఒకసారి పిండి మొత్తాన్ని మిక్స్ చేయాలి। తర్వాత దాంట్లో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మరీ పల్చగా కాకుండా మరీ థిక్గా కాకుండా మనం బ్యాటర్ అనేది బజ్జీకి సరిపడలాగా ప్రిపేర్ చేసుకోవాలి। వాటర్ క్వాంటిటీ అనేది నేను మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే కొంతమంది ఎక్కువ పిండి తీసుకుంటారు, కొంతమంది తక్కువ పిండి తీసుకుంటారు। నేను తీసుకున్న మెజర్మెంట్స్కి బ్యాటర్ ఎలా రావాలో నేను కలిపిన తర్వాత చూపిస్తాను। అలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బ్యాటర్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి। ఎప్పుడు పచ్చిమిర్చితో ఏం బజ్జీ చేసుకుంటామండి, ఇలా ఒకసారి ఆలుతో కూడా ట్రై చేయండి। చూశారు కదా బ్యాటర్ అనేది ఇలా వస్తే సరిపోతుంది। తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలు స్లైసెస్ని ఆ బ్యాటర్లో డిప్ చేసి ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి। ఒకసారి ఇలా కొత్తగా ఆలూతో బజ్జీ ప్రిపేర్ చేయండి, ఇంటిల్లో పాది ఇష్టంగా తింటారు। చూశారు కదా రెండు వైపులా డిప్ చేసి వేసిన తర్వాత రెండు వైపులా బాగా ఫ్రై అయిన దాకా ఫ్రై చేసుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి। హై ఫ్లేమ్లో పెడితే బంగాళదుంప అనేది ఉడకదు, మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల బంగాళదుంప కూడా ఉడుకుతుంది। అలా రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ క్రిస్పీ ఆలూ బజ్జీ రెడీ అయింది కదా। మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ రవలీస్ వ్లాగ్స్। థ్యాంక్ యూ।